वेलकम टू जेएलटीवी न्यूज़ नेन ममता యువత బంగారు భవిష్యత్తును అంధకారం చేసిన జగన్ సర్కార్ యోజన విధానాన్ని తూర్పారబట్న తెలుగు యువత శ్రీకాకుళం జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు వాడాడ సుమంత్ ఆధ్వర్యంలో పాలకొండలో తెలుగు యువత నిరసనలు హోరెత్తించింది. జగన్ వల్ల ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయని ఆందోళన వెలుబుచ్చిన భిక్షాటన కూరగాయల విక్రయాలతో నిరసన తెలిపారు. జి సింహాద్రి, మహేంద్ర నాయుడు, దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యువకులు ఎక్కువగా ఉన్న భారతదేశం, ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం. ఇటువంటి భారతదేశంలో పాలకల తాలూకు మోసాలకు, పాలకల తాలూకా మోస ప్రకటనలకు మోసపోయి ఉత్సాహవంతులైన ఎంతమంది నిరుద్యోగులు ఇవాళ మిగిలిపోతున్నారు. ఎంత చదువుకున్నా వాళ్ళకి నిరుద్యోగం మిగులుతుంది. కారణం ఏంటంటే ఉద్యోగాలు తీయట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి ఆ రోజు 2000 సంవత్సరంలో మదర్స్ డే, ఫాదర్స్ డే ఎలాగైతే ఉన్నాయో యువకుల కోసం కూడా ఒక దినోత్సవం ఉండాలి, ఒక రోజు ఉండాలని చెప్పేసి 12వ తారీఖున మొత్తం 2000 సంవత్సరంలో దీన్ని పెట్టడం జరిగింది. దాన్నే అంతర్జాతీయ యువజన దినోత్సవంగా మన పాలకులందరూ ఈరోజు చేస్తున్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాల నాడు ఎవరో 4 యువకులకు పిలిచి ఏదో చిన్న కార్యక్రమం ఏదో చేసినట్టు ఈ ప్రభుత్వాలు చూపిస్తున్నాయి. కానీ నిజంగా యువకులకి ఎవరికి కూడా, కుర్రోళ్ళకి ఎవరికి కూడా, అలాగే నిరుద్యోగులకు ఎవరికి కూడా ఉద్యోగాలు కల్పించట్లేదు. మీకు ఉదాహరణకు తీసుకుంటే 2019 సంవత్సరం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దిగిపోయే టైంకి ఈ రాష్ట్రంలో 3% మొత్తమే నిరుద్యోగులు 3.5% నిరుద్యోగ యువత ఉండగా ఈరోజు అది 13.5% పెరిగిపోయింది. పోతుంటే అలాగే లులూ కంపెనీ ఏమో మన రాష్ట్రానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ లాంటి వ్యక్తిని, ఆ రోజు బిల్ క్లింటన్ లాంటి వ్యక్తిని కూడా మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఆ రోజు హైదరాబాద్ని డెవలప్ చేసి నిరుద్యోగులకు ఇబ్బంది లేకుండా ఈరోజు అక్కడ మొత్తం హైదరాబాద్లో ఈరోజు హైపర్ మొత్తం హైటెక్ సిటీగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు మన రాష్ట్రానికి వచ్చిన కంపెనీలని, మన రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్న కంపెనీలను కూడా భయపెట్టి బెదిరించి వీళ్ళ తాలూకా కమిషన్ల కోసము, వీళ్ళ తాలూకా ఓటాల కోసం అని చెప్పేసి ఈ రాష్ట్రం నుంచి ఈ కంపెనీలు తరిమేస్తున్నారు. ఇటువంటి పాలన ఉండకూడదని. అయితే లులూ కంపెనీ రోజు కర్ణాటకకి, అలాగే అమరరాజే కంపెనీ రోజు తమిళనాడుకి, లేదు కియా కంపెనీ ఏమో పక్కన ఉన్న మెడ్రాస్కి పోతే మన రాష్ట్రంలో ఉన్న జనాభాకు, మన రాష్ట్రంలో నిరుద్యోగులకి ఏంటి మిగులుతుంది, ఈ నిరుద్యోగులకు ఉపాధి ఎలా కలుగుతుంది, ఎలా చేస్తారని చెప్పేసి మేము తెలుగు యువత తరఫున తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. దానికి అరకు పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడిగా ఇక్కడ నేను, అలాగే సుమాద్ర అన్న, మన మహేంద్ర, అలాగే మిగతా అన్ని గ్రామాల నుంచి వచ్చిన మా నాయకులు, మా కార్యకర్తలు, అలాగే యువతకు నిరుద్యోగ యువత ఈరోజు ఈ కార్యక్రమం పాటుపడింది. దీనికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అయితే గతంలో 2 కోట్ల 30 లక్షలు జగన్ రెడ్డి సంతకం పెట్టిన వెంటనే 2 కోట్ల 30 లక్షల మంది ఉద్యోగులు, నిరుద్యోగులు 2 లక్షల 30 వేల మంది. అంతేకాకుండా ఈవేళ లులూ కంపెనీ ఏమో కాదు, లులూ కంపెనీ వచ్చి మన దేశంలో, మన రాష్ట్రంలో ఎంతో ఎక్కడో ఉన్న అంతర్జాతీయంగా ఎంతో పేరు పొందిన కొన్ని కంపెనీలు మన రాష్ట్రంలో వచ్చి వాళ్ళ కంపెనీలు పెడతామంటుండగా ఈ జగన్ రెడ్డి గవర్నమెంటు వాళ్ళకి ఎటువంటి అవకాశం కల్పించకుండా వచ్చిన కంపెనీలని భయపెట్టి బెదిరించి వీళ్ళ తాలూకు కమిషన్ల కోసం వాళ్ళని మన రాష్ట్రం నుంచి తరిమేస్తున్నారు. ఉదాహరణకు చూసుకుంటే ఈరోజు అమర్రాజా కంపెనీ ఉందంటే కొన్ని లక్షల కుటుంబాలకి, చిత్తూరు జిల్లాలో అమర్రాజా కంపెనీ ఉంది, బ్యాటరీ కంపెనీ మీకు తెలిసే ఉంటుంది. ఏం బ్యాటరీ? అమరాన్ బ్యాటరీ మీకు తెలిసే ఉంటుంది, అందరికి తెలిసి అమరాన్ బ్యాటరీ. ఆ కంపెనీ అయితే ఈరోజు చిత్తూరు జిల్లాలో ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంటే ఆ కంపెనీని ఇక్కడ నుంచి మన జగన్ రెడ్డి గారు ఒక సలహాదారుని పెట్టుకున్నారు, ఒక పనికిమాలని సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని. ఆ వ్యక్తి ఏమో నువ్వు ఉంటే ఉండు పోతే పో అని చెప్పేసి ఈరోజు అమరరాజా కంపెనీకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.